స్వరాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి కాషాయ కండువ కప్పుకోబోతున్నారా? కమలం గూటికి చేరడానికి గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారా, లేక సినిమా రంగానికే పరిమితం అవుతారా? తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ కమలంతో కీలక నేతలకు కాషాయ కండువ కప్పుతూ పార్టీని బలోపేతం చేస్తోంది బీజేపీ. ఏపీలో టీడీపీ క్యాడర్పై గురిపెట్టి కీలక నేతలకు గాలం వేస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు. అందులో భాగంగానే నలుగురు టీడీపీ ఎంపీలు ఇటీవల బీజేపీ కండువ కప్పుకున్నారు. వారిలో సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఉన్నారు. మరికొంతమంది ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి కాషాయ కండువ కప్పుకోబోతున్నారా? మెగాస్టార్ చిరంజీవి పార్టీ మారుతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. త్వరలోనే ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు బీజేపీ కాపు సామాజిక వర్గ నేతలతో భేటీయే కారణమని చెప్పుకొస్తున్నారు పార్టీ నేతలు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించలేదు. గత ఏడాది ఏప్రిల్లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో చిరంజీవిని పార్టీలోకి తీసుకుని అవసరమైతే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కూడా అప్పజెప్పాలని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్, కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్లు చర్చలు కొనసాగుతున్నాయట. మరోపక్క చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరుతారంటూ వార్తలు వచ్చినప్పటికీ చిరంజీవి నుండి ఎటువంటి స్పందన లేదు. కొంతమంది నేతలు జనసేనలో చేరి పార్టీని బలోపేతం చేసే దిశగా తమ్ముడికి సలహాలు ఇస్తారు అంటుంటే, మరికొందరు మాత్రం రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీలోనే చేరుతారని చర్చలు జరుపుతున్నారు. చిరంజీవి కాంగ్రెస్తో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని, ఈ నేపథ్యంలో చిరంజీవి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని చేర్చుకోవాలని బీజేపీ అగ్రనాయకులు ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్. నేడు రేపు కొంతమంది ముఖ్య కాపు నాయకులు కూడా చిరుతో మంతనాలు చేయబోతున్నారని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై హాట్గా చర్యలు కొనసాగుతున్నాయి. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో చూడాలి.